ఆ డైలాగ్ చెప్పే ముందు మనసులో ఆ యాక్ట్ చేసే ముందు భగవంతుడా ఈ పిచ్చిడు సూపర్ డూపర్ హిట్ కావాలి అని చెప్పేసి మనసారా కోరుకున్నాను. అంతే కదా, నాతో చేస్తున్నారు ఏ సెంటిమెంట్ ఏమో తెలియదు కదా. ఆ తర్వాత కూడా పాపం పిచ్చిడు బాగా హిట్ అయిందని తెలిసిందా తెలియదు. నేను పోయి పరిచయం కలిసి ఆఫీసులో ఆ పక్కన ఒక ఆయన పెద్ద ఆయన ఎవరు పెట్టడం ఆయన కూడా కూర్చున్నాడు. తను పిలిచారు బాబు గాంధీ గారు ఎలా ఉన్నారంటే సార్ బాగా హిట్ అయింది సార్, చాలా కంగ్రాట్స్ సార్ అని చెప్పారు. అంటే ఆ కూర్చున్న ఓల్డ్ పర్సన్ బుక్ ఆయన చెబుతున్నాడు. ఫస్ట్ డైలాగ్ ఈయనతో చేపించి కొబ్బరి కొట్టించానండి అన్నాడు. అంటే గుర్తుంది కదా ఆయనకి. అంతే అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సెంటిమెంట్ కూడా సెంటిమెంట్ అలాగే సక్సెస్ మీటప్ కూడా దశపల్లలో మీ పేరు తెప్పించి బాలకృష్ణ గారు సమిడి గాంధీ గారు పలకరించారు. మీతో ఒక పాడాను, నాతో మాట్లాడించాడు లాస్ట్లో ఆర్టిస్టులు ఎవరితో మాట్లాడుతున్న నాతో మాట్లాడించాడు. మాట్లాడించినప్పుడు ఆయన పద్యాలు ఇష్టం కదా బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారికి రామాయణం భాగవతం వాటి మీద మంచి నాలెడ్జ్ ఉంది. సాంస్క్రిట్ బాగా వచ్చేయడానికి మంచి ఆర్టిస్ట్ అండి. నాన్నగారు ఆ జీన్స్ అటువంటి వ్యక్తి. ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకున్నారు మీరు? అసలు నేను అనుకున్నాను సార్, ఎందుకంటే 12 రోజులు నేను చేశాను కదా. నేను ఆ సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడే నేను కొన్నింటికి ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను దాంట్లో కూడా అఖండ గురించి అడిగాను. అంటే నేను మామూలుగా చెప్పడం కాదు, అఖండ నేను 12 రోజులు చేశాను. 12 రోజులు అద్భుతమైన సీన్లు చేస్తున్నారు. అఖండ మామూలుగా ఉండదు, హాలు దద్దరిల్లిపోతుందని కూడా నేను చెప్పాను. చెప్పడం జరిగింది. చాలా చాలా ఛాన్స్ ఉంది. అలాగే ఈ వాయిస్లో ప్రత్యేకత ఉందండి. ఆ పద్యం ఒకసారి పాడండి నాకు. శ్రీకృష్ణదేవరాయ రాసిన పద్యం అండి. శ్రీకృష్ణదేవరాయలు ఆయన తెలుగు మీద రాసిన పద్యం. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల గుండ తెలుగు కంద ఎల్ల నృపులు గొల్వ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స ఎందుకంటే ఈ వారంలో ఆ మధ్య వర్షంలో తడటం వల్ల వాయిస్ కొంచెం జీరవుతుంది కానీ క్లీన్ అయితే ఇంకా బాగా ఉంటుంది అది.